మా నాయన పేరు నీకు తెలుసా? నాకే తెలుసు మీ నాయన పేరు. మా నాయన పేరు నీకు తెలియదు. ఇక్కడ చాలా మంది నాయన పేరు తాత పేరు చెప్పుకొని తిరుగుతున్నారు. కత్తి కార్తిక గౌడ్ ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ నేనే క్రియేట్ చేసుకున్నా. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్న. ఎందుకంటే అంత ఈజీగా రాలే. నేను కష్టపడినా, ఒక్కొక్క మెట్టు ఎక్కినా. ఇవాళ నేను ఇక్కడ ఉన్నా అంటే మా నాయన పేరుతో నేను రాలే. మా నాయన ఎమ్మెల్యే కాదు, మా తాత ఎంపీ కాదు. ప్రజలకేలు వచ్చిన, ప్రజల మనిషే నేను ఇటు వరకు వచ్చిన. ఒక ఛానల్, మీరు చెప్పినట్టు ఒక ఛానల్ నిలబెట్టిన అన్న. ఇవాళ తెలంగాణ యాస భాషకి బ్రాండ్ అంబాసిడర్ కత్తి కార్తిక అంటారు. ఇవాళ ప్రతి ఒక్కడు న్యూస్ ఛానల్లో తెలంగాణ యాస భాష మాట్లాడుతుండే అది నేను షురు పెట్టిన. డెఫినెట్ గా నాకు కష్టం వస్తుండొచ్చు ఇప్పుడు, కానీ 100% అన్న కష్టం వస్తుండొచ్చు. మీరు అంటున్నారు ఎగతాళి చేస్తుండొచ్చు, అందరు నవ్వుతుండొచ్చు. నేను ఫికర్ వాడు అన్న. నేను ప్రజలలో సొత్కపోతా, ప్రజల మనిషిని నిలబడతా. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ఏమంటారు పొజిషన్లు కూడా నాకు అవసరం లేదు. కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతున్నట్టు. ఎమోషన్ అన్న, ఎమోషన్ రాజకీయ నాయకురాలకి ఉండాలి. ఎమోషన్ ఉంటేనే ఎదుటోడి కష్టం అర్థమైతేనే నువ్వు పని చేయగలుగుతావు. నీకు ఎమోషన్ లేకపోతే పని చేయనీకి రాదు. ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే ఆ బాధ నీకు ఫీల్ అయితేనే నువ్వు వాడి కోసం ఉరుకుతావు, వాడి కోసం పని చేస్తావు. పని చేయాలంటే ఏం చేయాలి? పవర్ రావాలి. పవర్ ఒట్టిగానే వస్తుందా? పైసిస్తా పవర్ వస్తుందా? ఏ చూపెట్టమని పైసిస్తా పవర్ రాదన్న. ప్రజలు ఇష్టపడి ఓటేయాలి అంటే నువ్వు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టాలు తీరవాలి. దానికి టైం పడుతుంది. ఏ రోజైతే నన్ను ఎగతాళి చేస్తుండ్రో ఆ రోజు వస్తుంది అన్న. సో ఎగతాళి చేసే నేతలందరికీ బుద్ధి చెప్పదలుచుకుందాం. 100% నేను అదే సిద్ధు మీద ఉన్నా, అదే సిద్ధు మీద ఉన్నా. ప్రజలు కత్తి కార్తికని ఇష్టపడి, కత్తి కార్తికని మనసులో పెట్టుకొని మరి నాకు ఓటేయాలి. ఆ రోజు వరకు నేను కష్టపడతా. గతంలో మీరు చెప్తున్న జెండా లేదని, సో ఇప్పుడు జెండా ఎజెండా రెండు ఉన్నాయి కత్తి కార్తికకి. ఖచ్చితంగా ఉంది, జెండా ఉంది. రాహుల్ గాంధీ నా లీడర్. రాహుల్ గాంధీ గారితోని అన్నతోని నేను యాత్ర చేసిన 4080 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడవడము మాటలు కాదు. ఒక మహిళను తీసుకొని, మహిళకు ఎన్నో కష్టాలు ఉంటాయన్న, నెల నెల మస్తు కష్టాలు వస్తాయి. అటువంటిది ప్రతి ఒక్క రోజు 30 కిలోమీటర్లు 150 రోజులు అందరు నిడిచిపెట్టుకొని అది ఒక యజ్ఞం లెక్క చేసినాం మేము. నేను ఒక్కదాని కాదు, 30 మంది మహిళలు దేశవ్యాప్తంగా నడిచిండ్రు. వాళ్ళందరికీ నేను సలాం కొడుతున్నా, అది మామూలు విషయం కాదు. అటువంటి మహిళలకి కొంచెం ఇజ్జత్ ఇవ్వండి మీరు. నాకు ఒక్కటే ఒక ధైర్యం, మా రాహుల్ అన్న చెప్పిండు మీరు పని చేయండి, ప్రజలకు సొత్కవండి. మై ఇప్పుడు పార్టీలో ప్రతి ఒక్కరు రకరకాలుగా మాట్లాడతారన్న, నేను ఎవ్వరు దీనా. నేను నా కర్తవ్యం ప్రజలకు పోవడం, ప్రజలతోనే ఉంటా, ప్రజల మనిషి అయి ఉంటాను. రాహుల్ అన్న కూడా చెప్పిండు ఎవరైతే ప్రజలలో సొత్కపోతారో వాళ్ళకి సర్వేలు అయితే వాళ్ళకి టికెట్ ఇస్తారు. నాకు దానికి సంబంధమే లేదు. నాకు టికెట్ వస్తుందా లేదా అనేది నాకు సెకండరీ. నా ఓన్లీ టార్గెట్, నేను ఒక రేస్ గుర్రం అన్న, నేను ఉరుకుతా. నాకు ఒక టార్గెట్ ఉంది, ఆ బుల్స్ అయిని నేను హిట్ చేస్తా. నేను ప్రజల మధ్యలో సొత్కపోయే లీడర్ అయితే నేను మాస్ లీడర్. మీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు మీకు టికెట్ అవసరం లేదంటున్నారు, దుబ్బాకలో ప్రజల మధ్యలో ఉండాలంటున్నారు, రేస్ గుర్రం అంటున్నారు, ఏంటి మీ టార్గెట్ ఏంటి అన్న? నేను టికెట్ అవసరం లేదు అంటలే నేను అన్న. నేనేమంటున్నా, టికెట్ నాకు వస్తుందని నేను చెప్తలేను. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అధిష్టానం గుర్తిస్తుంది ఎవరున్నారు ఏంటి. నా పని ఏంటిది? ప్రజల మధ్యలో పోవడము, ప్రజలతో ఉండడము. కాంగ్రెస్ ఏవైతే సంక్షేమ పథకాలు చేస్తుండో ఆ సంక్షేమ పథకాలు నేను వాళ్ళకి చెప్పాలి. 24 గంటలు ఉంటే 20 గంటలు నేను ప్రజలతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు టికెట్ అదంతా లేదు వస్తుంది అన్న. రాహుల్ అన్న చెప్పిండు ఎవరైతే కష్టపడతారో ఈసారి సర్వే బేస్డ్గా వస్తాయి. నా లీడర్ చెప్పినప్పుడు నేను ఎందుకు ఫికర్ పడాలన్నా? మీరు ముందుకు రాహుల్ వెనకొక రాహుల్ అంటున్నాడు అన్న అంటున్నారు కాబట్టి అదే రాహుల్ నమ్ముకొని వాళ్ళ కత్తి కార్తీక దుబ్బాకులు తిరుగుతుందా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్ అంటే ఇష్టం అన్న. నేను నా లీడర్ని 4080 కిలోమీటర్లు గమనించిన, పొద్దుగాల లేస్తే రాత్రి పడుకునేదాకా మేము ఒకటే ఒక కంటైనర్లా మేము అట్టే తిరుక్కుంటున్నాము. ఆయన ఐడియాలజీ, ఆయన విజన్, ఆయన మొండితనము నాకు నచ్చింది అని నా లీడర్. నేను ఆయన ఫాలో చేస్తున్నాను. రేపు కత్తి కార్తిక కూడా రాహుల్ గాంధీ లెక్క మొండి తయారైంది, ఆల్రెడీ తయారైనా. అక్కడ మమ్మల్ని సైనికులు లెక్క మంచిగా పదును చేసి పంపించింది. ఇప్పుడు ఈ కత్తి కార్తిక చాలా పదును అయిపోయింది. ఎవ్వడు అయ్యతరం కాదు అంటే మస్తు మంది మాట్లాడుతున్నారు తుప్పు పట్టిన కత్తి అది ఇది అని మాట్లాడుతున్నారు. అలాగే నేను భారత్ జోడో తిరిగి తుప్పు మొత్తం తొలగించారు. తుప్పే లేదు, కత్తి తుప్పు పడుతుందా? ఏ ఎప్పుడన్నా కత్తి కార్తికని ఫుల్ స్టాప్ గా ఎక్కడన్నా కూర్చోవడం చూసిండ్రా? నేను ఒక విజన్తోనున్నా, నేను చాలా క్లారిటీతోనున్నా. నన్ను ఎవ్వడు ఆపేది ఎవ్వడు అయ్యతరం కాదు.
నేను బొయ్యేటిది చేస్తానే, మంచి చేస్తున్నా, చెడు చేస్తలేను. ప్రజల కోసం నేను పని చేయాలని నేను చేస్తున్నాను. కత్తి కార్తీక వార్నింగ్ ఇస్తుందా? వార్నింగ్ కాదన్న, నా భాష నేను చెప్తున్నా కదా, తెలంగాణ యాస భాష కమ్మగా ఉంటుంది, ఇది వాడుక భాష, ఎవరికి వార్నింగ్ ఇచ్చే అవసరం లేదు. నేను ఎవరికి భయపడ అంటే వార్నింగ్ ఇస్తే, కొంతమంది ఉన్నారన్నా అంటే జనరల్ గా ఏమనుకుంటారు, రాజకీయంలో మహిళలు ఏం చేయలేరు అనుకుంటారు, ఇది జనరల్ టెండెన్సీ. నేను వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అనుకుంటాను. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, రాజకీయం అంటే మొగోళ్ళే ఉంటారు, ఆడోళ్ళు ఒట్టి వంటకాడికే పనికొస్తారు, వీళ్ళు ఏం రాజకీయం చేస్తారు అని అంటారు. నేను ఆ దీని స్టీరియోటైప్ ని నేను జనరల్ గా చెప్తున్నా. ఎవడేం చేసినా ఒక మహిళ అనుకుంటే ఇంట్లో ఎంత మంచి చేస్తుందో ఊరు కూడా బాగు చేస్తుంది, రాష్ట్రం కూడా బాగు చేస్తుంది. ఏంటంటే ఆ చేయడానికి మస్తు ఇబ్బందులు అవుతాయి, అంటే పట్టా మీద ఎక్కేటప్పటికి మస్తు ఇబ్బందులు అవుతాయి. అది నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉందా లేదా అది ఇంపార్టెంట్. ఒక్కసారి తట్టుకునే శక్తి ఉంటే ఎవడయ్యా ఆపలేరు.